హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము మొన్న జరిగినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జాము జిఎస్ పేపర్ 1 అయితే మనం డిస్కషన్ చేద్దాం. పేపర్ 1లో కూడా ఓన్లీ హిస్టరీ బేస్డ్ క్వశ్చన్స్, మనకి 30 క్వశ్చన్స్ వచ్చినాయి కదా, ఆ 30 క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు మనం మెయిన్గా తీసుకుంటున్నటువంటి బుక్కు జోగినాయుడు బుక్ విత్ పేజీ నెంబర్స్తో సహా అవి ఎక్కడున్నాయని మీకు చెప్తాను. కాకపోతే నాకు ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్కి పేజీ నెంబర్ దొరకలేదు. ఓకే, నేను ఎగ్జామ్ రాసి వచ్చిన రోజు మొత్తం దేవులాడి పెట్టాను. నిన్న వీడియో చేయడం కుదరలేదు, ఈరోజు కొంచెం ఖాళీ కుదిరి ఈరోజు వీడియో చేస్తున్నాను. మీకు పేజీ నెంబర్తో సహా ఏ పేజీ నుంచి వచ్చింది అనేది చెప్తాను. ఎందుకంటే నేను జోగినాడు ఎందుకు తీసుకున్నానంటే నేను ప్రిపేర్ అయింది కూడా ఈ బుక్కే, ప్లస్ అలాగే చాలామంది కూడా ఇందులోనే ప్రిపేర్ అవుతారు. జోగినాయుడు అనేది మనకి ఏపీ పీపుల్ ఎక్కువగా ప్రిపేర్ అయ్యేది. ఓకే, మరి చూద్దాం ఫ్రెండ్స్, మనకి మొత్తం క్వశ్చన్లు ఒకసారి అయితే చూద్దాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అండము మనకి స్తూపాల మీద ఇచ్చాడు క్వశ్చన్. అంటే బౌద్ధ మతంలో మనకి ఇది బౌద్ధ మతం నుంచి వచ్చింది ఈ క్వశ్చన్. మనకి బౌద్ధ మతం చూసుకున్నట్లయితే 93వ పేజీ నెంబర్ 93 నేను చెప్తుంది జోగినాయుడు హిస్టరీ బుక్. నాదైతే సెకండ్ ఎడిషన్, నేను చూసినటువంటి బుక్ సెకండ్ ఎడిషను బుక్ అన్నమాట. అయితే ఇక్కడ ఈ పేర్లు అయితే మెన్షన్ చేయలేదు, కానీ అండము, హార్మిక, ఛత్రము అనేవి క్రింది భౌతిక స్మారక కట్టడాలు, దీనిలో అంతర్భాగము అంటే స్తూపాలు, ఇది మనకు తెలిసిందే. ఓకేనా, ఇక్కడ మనకి ఇలా ఒక అండం ఉండేది కదా, అండం మీద ఇలా ఒకటి, మరలా దానికి ఒక రింగ్ లాగా, మళ్ళీ ర్యాంగింగ్ పైన ఇలాగా, ఇది ఒక స్తూపం అన్నమాట. ఈ స్తూపం లోపల ఇక్కడ అస్థికలు ఉంటాయి. ఈ విధంగా మనకి బౌద్ధ స్తూపాలు అనైతే నిర్మితమై ఉంటాయి. వీటిని దీన్ని అండమని, దీన్ని స్తూపం అని, లేదా ఇక్కడ దీన్ని హార్మిక అని అలా సంథింగ్ పిలుస్తారు. ఇది ఫస్ట్ క్వశ్చన్. కాకపోతే మనకి ఇక్కడ జోగినాయుడు బుక్లో ఇంత డీటెయిల్డ్గా అయితే లేదు, కానీ బౌద్ధ స్తూపాల గురించి 93వ పేజీలో ఉంది కాబట్టి నేను 93వ పేజీని మీకు రెఫరెన్స్గా చూపించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ కింద అశోకుని శాసనాలని ఇచ్చాడు. అంటే మనం ఇక్కడ ఏం చదువుకుంటాం, మౌర్యుల కాలం అని తీసుకుంటాం. బేసిక్గా మనం మౌర్యులు అనేది తీసుకుంటాం. మౌర్యుల్లో కూడా మనకి అశోకుడు గురించి చదువుకున్నప్పుడు అశోకుని శాసనాలు మరియు స్తూపాలు, స్తంభ శాసనాల గురించి చదువుకుంటాం కదా. మీకు పేజీ నెంబర్ 331, 334 కనుక రిఫరెన్స్ చేస్తే, అలాగే మీ ఇన్స్టిట్యూట్ బుక్లు కూడా రిఫరెన్స్ చేసుకుంటే మనకి రుమ్మెండై ఇక్కడ రమ్మిందై అనబడింది. మనకి బేసిక్గా చెప్పడం అయితే రుమ్మిండై మనకి బుక్స్ కూడా రుమ్మిండై అని ఉండేది అనమాట. రుమ్మిండై స్తంభ శాసనము, ఇక్కడ ఆదాయ రేటును భూమి ఆదాయ రేటును తగ్గించాడని చెప్తారు. ఎందుకంటే ఇది లుంబిని వనం దగ్గర ఉండిద్ది. ఈ శాసనం మెయిన్గా మనకి నేపాల్లో ఉండిద్ది. నేపాల్లో కూడా మనకి బుద్ధుడు జన్మించినటువంటి లుంబిని వనం, అక్కడికి దర్శించినప్పుడు, అశోకుడు దర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి భూమి శిస్తుని తగ్గిస్తాడనమాట. మీరు కట్టిన అవసరం లేదు అనేది అక్కడ వాళ్ళకి తగ్గించడం జరిగింది. అది ఈ యొక్క రుమంది శాసనంలో ఉండేది. ఓకే, ఇంక రెండవది, మూడవది, ఇది నేను చూడలేదండి, అంటే నేను చూశాను అనుకున్నా కానీ ఈ బిట్కైతే నేను ఎగ్జామ్షన్ ఇస్తున్నాను, నేను చూడలేదు. అంటే పేజీ నెంబర్ ఎక్కడ ఉంది ఏంది అనేది నేను చూడలే, చూశాను అనుకుని వీడియో స్టార్ట్ చేసేసాను, ఇది చూడలేదు. బట్ ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ మట్టుకి ఇది. ఓకే, అంటే మూడవది, దీన్ని మట్టుకి ఎగ్జామ్షన్లోకి పెట్టుకోండి, మీరే చూసుకోండి. ఇంకా నాలుగవది చూసుకున్నట్లుగా ఇది సెకండ్ బిట్, మౌర్యల చాప్టర్లో నుంచి వచ్చినటువంటి సెకండ్ బిట్. అది కూడా ఇందాక శాసనాలు అడిగితే ఇప్పుడు అధికారుల గురించి అడిగాడు.
ఓకే, ఇటువరకు సమాహర్త అంటే ఎవరిని అడిగాడు, ఓకే ఇప్పుడు పౌతవాధ్యక్ష అని ఎవరినని అడుగుతున్నాడు. ఇక్కడ తూనికలు మరియు కొలతలు అంటే ఇక్కడ వెయిట్స్ అండ్ మెజర్స్ పౌతాధ్యక్ష. మీరు పేజీ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే 128వ పేజీ నెంబర్లో మెన్షన్ చేయబడి ఉండేది. ఇంకా అలాగే వర్తకము, మనం దీన్ని మెయిన్గా చదువుకోవాల్సింది మౌర్యుల వర్తకం దగ్గర చదువుకుంటాము, మౌర్యులు వర్తకం దగ్గర, ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేయబడినటువంటి అధ్యక్షులందరూ కూడా వర్తకానికి చెందినటువంటి వారు. శుల్కాధ్యక్ష అంటే అమ్మకం పన్ను. సమతాధ్యక్ష అంటే వర్తకంలో అవినీతి, అంటే వర్తకంలో అవినీతి జరగకుండా చూసుకునేటువంటి వ్యక్తి, అవినీతిపై అధికారి. ఇది పాణ్యాధ్యక్ష అంటే వాణిజ్య వ్యవహారాల పర్యవేక్షకుడు, వర్తక పర్యవేక్షకుడు అని గుర్తుంచుకోండి. పాణ్యాధ్యక్ష అంటే పర్యవేక్షకుడు, సమస్తాధ్యక్ష అంటే వర్తకంపై అధికారి. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకుందాము. ఇక్కడ మనకి వరాహమిహిరుడు రచించినటువంటి బుక్ గురించి అయితే అడిగాడు. నేను ఓపెన్ చేస్తున్నాను ఆగండి. వరాహమిహిరుడు రచించినటువంటి బుక్ గురించి ఇచ్చాడు. మనం చెప్తుంది సెట్టియే అండి, మీకు ఆ విషయం నేను చెప్పలేదు, సెట్టియేగా చెప్తున్నాను. మనకి గుప్తుల కాలం, గుప్తుల కాలంలో నుండి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. మనకి పేజీ నంబర్ 190లో ఉండిద్ది. కాకపోతే ఇక్కడ రోమక సిద్ధాంతకం అని జోగినాడి బుక్లో అయితే ఉండదు, వరాహమిహిరుడు రచించినటువంటి పంచసిద్ధాంతక అనే బుక్కు ఉండిద్ది. ఈ యొక్క పంచ అంటే ఐదు సిద్ధాంతాలు ప్రతిపాదించాడనమాట. ఐదు సిద్ధాంతాలు, ఆ ఐదు సిద్ధాంతాల్లో ఒకటి రోమక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం దీని గురించి అసలు మామూలుగా ఈ పంచసిద్ధాంతకమే, ఈ పంచ సిద్ధాంత గ్రంథమే ఖగోళ శాస్త్రం గురించి చెప్తుంది. అప్పుడు ఉన్నటువంటి ఐదు సిద్ధాంతాలు కూడా మనం ఖగోళ శాస్త్రం గురించనే భావించాలి. అంటే ఇక్కడ కొంతమందికి డౌట్ వచ్చింది, గుప్తుల కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఔషధ శాస్త్రవేత్తలు ఉన్నారు, గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట ఉన్నాడు, రసాయన శాస్త్రవేత్తలు ఉన్నారు, బ్రహ్మగుప్తుడు అటువంటి వాళ్ళు. అప్పుడు డౌట్ వచ్చింది అనమాట, ఖగోళ శాస్త్రం పెట్టాలా వద్దా అంటే, మరలా రోమక్ సిద్ధాంతం అని స్పెషల్గా ఇచ్చాడు కదా, చదువుకున్నటువంటి వాళ్ళు అయితే ఓకే డేర్ చేసి ఖగోళ శాస్త్రాన్నే పెట్టేస్తారు. పంచ సిద్ధాంతకాలు ఇదొక సిద్ధాంతం కాబట్టి. ఓకే, కొంచెం డెప్త్ క్వశ్చన్ అనమాట, డెప్త్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ అర్షుడు. ఇది మనం గుప్తుల అనంతర యుగము, గుప్తుల తరువాత యుగంలో చదువుకుంటాము. అది కూడా పుష్యభూతి వంశము, పుష్యభూతి వంశంలో చదువుకుంటాం. మనకి పేజీ నెంబర్ వచ్చేసరికి 202లో ఉండిద్ది. హర్షవర్ధనుడు రాయని పుస్తకం అని అడిగాడు ఇక్కడైతే. ఈ మూడు కూడా హర్షుడు రచించినటువంటి పుస్తకాలు. కాదంబరిని హర్షుడు రచించలేదు, ఓకేనా? బాణుడు అనుకుంటా రచించింది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి, నేను రెఫరెన్స్ లేకుండా చెప్తున్నాను. కాదంబరి రచించింది బాణుడు అనుకుంటున్నాను. ఓకే, 7th క్వశ్చన్. మనకి ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ గురించి అయితే ఇచ్చాడు. అంటే బ్రిటిష్ వారి యొక్క సంస్కరణలు, మనం చదువుకునేది బ్రిటిష్ సంస్కరణలు ఇది చదువుకుంటాము. పేజీ నెంబర్ వచ్చేసరికి 514వ పేజీలో జోగినాయుడు బుక్లో ఉంటుంది. ఇక్కడ మనకి మిస్ మ్యాచ్ ఏంటంటే ఇయర్, ఇక్కడ 1793 అని మెన్షన్ చేస్తే రైట్ అయ్యేది. మనకి బుక్లో కూడా ఇక్కడ ఓన్లీ బెంగాల్ అనే ఉండిద్ది, ఇంకా మనకి బీహార్ ఒరిస్సాలు అనేది ఉండదు. కానీ మనం ఈ బీహార్ ఒరిస్సాలను కూడా లెక్క చేయాలి, ఎందుకంటే అంతకు ముందల బెంగాల్లో భాగమే బీహార్ ఒరిస్సాలు. ఈ మొత్తం ఇది బెంగాలు, ఇది బీహారు, ఇదంతా ఒడిస్సా అనుకుంటే ఈ మొత్తం కలిపి అప్పుడు బెంగాల్ అనేవాళ్ళు. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ బెంగాల్ బీహార్ ఒరిస్సాలు తప్పట్టడం అవసరం లేదు. ఇక్కడ ఈర్ అనేది మిస్ మ్యాచ్ అయింది. ఇది వారసత్వ హక్కుల్ని ఇస్తుంది, ఇది మనకి బుక్లో కూడా మెన్షన్ చేయబడి ఉంది. ఓకే,
ఇంకా అలాగే ఇది జాన్ షోర్ ప్రణాళిక అంటే రచించింది జాన్ షోర్ అని అక్కడ ఇచ్చాడు కానీ ప్రణాళిక రూపొందించింది అని మట్టుకు ఇవ్వలేదు. ఇంకా భూస్వాములు చెల్లించవలసిన మొత్తము మొత్తం కూడా అక్కడ అంటే ఇక్కడ మొత్తం అని చెప్పకుండా బుక్లో, కానీ దీని అర్థం వచ్చేటట్టుగా అక్కడ బుక్లో మెన్షన్ చేయబడింది జోగినాడు బుక్లో. ఓకే మనం నెక్స్ట్ క్వశ్చన్ 8వ క్వశ్చన్ చూద్దాము. 8వ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మనకి ఢిల్లీ సుల్తాన్లు అనే చాప్టర్ నుంచి వచ్చింది. పేజీ నెంబర్స్ వచ్చేసరికి ఇక్కడ ఈ గుర్రాల బ్యాండ్ వేసింది ఎవరు, ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇల్టుట్మిష్ బానిస వంశంలో వస్తాడు కాబట్టి ఇల్టుట్మిష్ చేసింది సిల్వర్ టంకా. అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు తెలిసిందే గుర్రాలకి టాకా అనేటువంటి బ్రాండ్ వేపిస్తాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ గురించి తెలుసు. ఫిరోషా తుగ్లక్ నీటిపారుదల అంటే మనకి యమునాకి సట్లెజ్కి ఇంకా జీలంకి అలా కొన్ని కాలువలకి కాలువలు తవ్వాడు, నదులకి కాలువలు తవ్వాడు అని మనకి ఇక్కడ చదువుకుంటాము. విత్ పేజీ నెంబర్స్ వచ్చేసరికి 229లో ఈ గుర్రాల బ్రాండ్ గురించి ఉండిద్ది, ఇంకా 311లో ఫిరోషా తుగ్లక్ గురించి ఉండిద్ది, 311లో నీటిపారుదల గురించి ఉండిద్ది, సిల్వర్ టంకా గురించి 294లో ఉండిద్ది. ఓకే ఇంకా నెక్స్ట్ చూద్దాం. శివాజీ గురించి అడిగాడు అంటే మరాఠాలు, మనకి మరాఠాల నుంచి 2 క్వశ్చన్లు వచ్చినాయని చెప్పుకోవచ్చండి. అది మీకు ఇదైతే ఫస్ట్ క్వశ్చన్ మరాఠాల నుంచి. ఇంకోటి వార్స్ అడిగాడు, అది ఇది మరాఠా సామ్రాజ్యం నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. నేను ఈ శివాజీ దానికి కూడా నేను పేజీ నెంబర్ చెక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేశాను. దీనికి ఒక దానికి నేను పేజీ నెంబర్ అని అయితే చెక్ చేయలేదు, బట్ మీరు చెక్ చేసుకోండి, లేదా ఒక్క నిమిషం లైన్లో ఉంటే నేను చూసి చెప్తాను. బుక్ తీసుకొచ్చి ఎందుకు ఆలస్యం, మనకు తెలిసిన చాప్టరే కాబట్టి మీకు పేజీ నెంబర్తో సహా చూపించేస్తాను. ఎందుకంటే వీడియో చేస్తుంది కూడా మనం పేజీ నెంబర్లు చెప్పడానికే కాబట్టి. మీకు మహారాష్ట్రలు అనే చాప్టర్లోకి వెళ్తే 460 నియర్లీ. ఒక నిమిషం వెయిట్ చేయండి, మనం పేజీ నెంబర్తో సహా చెప్పుకుంటున్నాం కాబట్టి. ఓకే ఇక్కడ పేజీ నెంబర్ వచ్చేసరికి 458 అండి. ఇక్కడ పేజీ నెంబర్ 458. సర్ ఈ నవ్బోత్ ఎక్కడే ఉండిద్ది, సర్ నవ్బోత్ అని ఉంది. ఇక్కడ అష్టప్రధానుల్లో ఒక ప్రధాని కూడా సైనిక మంత్రి అన్నమాట. ఇక్కడ మనకి బుక్లో అయితే సైనిక మంత్రి అని ఉంది, ఇక్కడ ఏమన్నా సైన్యాధ్యక్షుడు అని ఉంది. ఎవరైతే చదువుకొని లేరో వాళ్ళైతే పెట్టగలుగుతారు. ఇంకా మనకి ఇక్కడ చెప్తానాగండి, రెవెన్యూ మంత్రిని అమాత్యులు అంటారు, విదేశాంగ మంత్రిని సుమంత్. ఇది ఇటువరకు ప్రీవియస్ బిట్, విదేశాంగ మంత్రి అని ఎవరిని అంటారని మనకి ఇటువరకు ప్రీవియస్ బిట్ అండి. ఇంకా అలాగే అష్టప్రధానులు ఎక్కడ ఉంటారని మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. అష్టప్రధానులు ఎవరి కాలంలో ఉంటారంటే మరాఠులు లేదా శివాజీ కాలంలో అని మనం పెట్టాల్సి ఉండేది. ఇంకా 10వ క్వశ్చన్, దీనికి కూడా నేను పేజీ నెంబర్ చూడలేదు కాబట్టి పేజీ నెంబర్ ఇప్పుడే చూసి చెప్తాను. గివ్ మీ 1 మినిట్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కొన్ని కొన్ని అడాబుల్లో పెట్టాను అనుకున్నాను, బట్ చూసుకోలేదు. ఓకే ఇక్కడ మనకి కాన్పూర్ గురించి అయితే 531 పేజీ, ఇంకా ఢిల్లీ గురించి 529 నుంచి 530లో స్టార్ట్ అవుతుంది. ఇంకా నానా సాహేబ్ అర్రా లేదా అయోధ్య అన్న
ఇక్కడ లక్నో అన్న ఒకటే కాబట్టి 532 లక్నో, అలాగే అర్రాలో కున్వర్ సింగ్ ఉంటాడు కాబట్టి 532. ఇవి పేజీ నెంబర్స్. ఎందుకంటే మనం పేజీ నెంబర్స్ చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి జోగినాయుడు బుక్లో మీకు ఈ పేజెస్లో ఈ క్వశ్చన్స్ తగులుతాయి అన్నమాట. మనకి కున్వర్ సింగ్ బీహార్ కురుబుద్దుడు అని చదువుకుంటాం, హజరత్ మహల్ లక్నో, నానాసాహిబ్ కాన్పూర్ ఉంటాడు, భక్త ఖాన్ ఢిల్లీ. ఓకే, ఇంకా 11వ క్వశ్చన్ లాలా లజపతి రాయ్ గారి గురించి ఆధునిక యుగంలో అడిగాడు. ఆధునిక యుగంలో అతివాదులు, మనకిది అతివాదులు అనే చాప్టర్లో తగిలిద్ది. లాలా లజపతి రాయ్ ఈ యొక్క బిట్ మనకి 600వ పేజీ నెంబర్లో ఉంది. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ బొంబాయిలో స్థాపించబడింది. మొదటి సమావేశానికి అధ్యక్షుడైతే లాలా లజపతి రాయ్. కొంతమంది అంటే నేను కూడా ఎంఎన్ జోషి అని పెట్టాను, ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకలాగుండిద్ది, చదివేటప్పుడు ఒకలాగుండిద్ది. ఎన్ఎం జోషి అంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ అనగానే ఓకే ఎన్ఎం జోషియే కదా స్థాపించింది ఈయననేమో అన్నట్టుగా నేను కూడా ఎన్ఎం జోషి అని అయితే టిక్ చేశాను, నెగిటివ్ మార్క్ పడింది. కానీ ఆన్సర్ చెక్ చేస్తే లాలా లజపతి రాయ్. ఓకే, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. మనకి సెంట్రల్ ఎగ్జామ్స్లో ఎన్ఎం జోషి గురించి అడుగుతాడు, లాలా లజపతి రాయ్ గురించి అడగడు. అదొకటి కొంచెం ఆలోచించుకోండి. ఇంకేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి బిట్టు మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థ అని ఎక్కడ ఉందంటే, ఇది పేజీ నెంబర్ నేను యాక్యురేట్గా అయితే చెప్పలేను, చాలా చోట్ల ఉండిద్ది. మత ప్రాతిపదికన మన ముస్లింలకి హిస్టరీలో వచ్చే ఇది మెయిన్గా అసలు పాలిటీలో ఉండేటువంటి మెయిన్ బిట్టు. కానీ మనం హిస్టరీలో పాలిటీ ఆధునిక యుగంలో ఈ యొక్క కొంత తగిలిద్ది కాబట్టి ఇది ఇచ్చాడు. పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అనే చెప్పొచ్చు, కానీ చెప్పలేము ఎందుకంటే ఈ కాంబినేషన్గా ఉంటాయి కాబట్టి. మెయిన్గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ సిలబస్, కానీ ఈ యొక్క మింటో మెమోరియల్ సంస్కరణల వల్లే కదా ముస్లింలకి హిందువులకి తగాదాలు స్టార్ట్ అయింది 1909లో. మాంటింగ్ చేమ్స్ పాడు అంటే 1919లో. ఓకే, చూడండి ఇక్కడ చాలామంది 1919 రౌలత్ యాక్ట్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఓకే, 13వది ఇక్కడ మనకి కర్ణాటక యుద్ధాలు, కర్ణాటక వార్స్ ఇచ్చాడు అంటే బ్రిటిష్ ఆక్రమణలు, బ్రిటిష్ యుద్ధాలు అని కూడా చెప్పవచ్చు. సరే, యుద్ధాలని పేరు పెట్టుకుందాం మనం. బ్రిటిష్ చేసినటువంటి యుద్ధాల్లో మనం ఇప్పుడు 1857 నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు కర్ణాటక నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ మనకి మరాఠా వార్స్ ప్లస్ సిక్కు వార్స్ ఈ రెండు కలిపి ఒక క్వశ్చన్లు అడిగాడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో. ఇక్కడ చూడండి, ఎక్స్లా చాపెల్ సంధి మనకి 1748లో స్టార్ట్ అయింది. ఇక్కడ యాండోబ్ సంధి కాదండి, ఇక్కడ పాండిచ్చేరి సంధి. ఇది 1754. ఇక్కడ 6 సంవత్సరాలు, ఇక్కడ 9 సంవత్సరాలు కలుపుకుంటే 1763లో ప్యారిస్ సంధి. ఇదన్నమాట ఈ యొక్క ఇయర్స్. మొదటి కర్ణాటక సంధి ఎక్స్లా చాపల ఒప్పందం 1748లో, రెండవ కర్ణాటక పాండిచ్చేరి సంధి 1754లో, మూడవ కర్ణాటక యుద్ధం సంధి 1763లో. ఇక్కడ మనల్ని అడిగింది జతలు పరిగణించండి అన్నాడు, సరిగ్గా సరిపోలాయి అన్నాడు. ఇక్కడ 1 మరియు 3 సరిపోలాయి, ఇక్కడ యాండ్రూప్ కాదు, పాండిచ్చేరి సరితోకలేదు. 14వది కేరళలో వైకోమ్ సత్యాగ్రహము దేనికి సంబంధించింది? ఈజీ బిట్టు, ఆలయా ప్రవేశము. మనకు వచ్చేసరికి ఒక పేజీ నెంబర్ 555లో మనకి నిమ్న జాతి పోరాటాలు అని ఉంటాయి. ఓకే, అంటే అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే, ఇంకా చాలామంది సంఘ సంస్కరణలు, ఇంకా మనకి ఈ యొక్క తమిళనాడు కేరళలో జరిగేటువంటి వైకోమ సత్యాగ్రహము, ఇంకా నాయర్ పెరియార్ గారు, ఇవన్నీ కూడా మనకి నిమ్న జాతుల పోరాటాల్లో వస్తాయి. మనకి పేజీ నెంబర్ వచ్చేసరికి 555లో ఉంది. మరియు 15th క్వశ్చన్, గోవా రామండయ్యూలు పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసినటువంటి ఆపరేషన్ కోడ్ పేరేంటి?
ఆపరేషన్ విజయ్. మనకి ఇది ఇండియా ఏకీకరణ అనేటువంటి టాపిక్లో చదువుకుంటాము. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియాని ఏకీకరణ చేయడానికి ఆ యొక్క ఆపరేషన్లని స్టార్ట్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. మనకి 799వ పేజీలో ఉండిద్ది. అలాగే హైదరాబాద్ని అయితే ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ని స్వాధీనం చేసుకున్నారు. 16వ క్వశ్చను ఇక్కడ ఇందాక చెప్పాను కదా, బ్రిటిష్ యుద్ధాలు అనే దాంట్లో మనకి మరాఠా ప్లస్ సిక్ యుద్ధాల్లో వచ్చినటువంటి ఒక సందుల గురించి అడిగాడు. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఆన్సర్ అయితే మనకి ఇది 123 సేమ్గా ఇచ్చాడు. వారన్ హేస్టింగ్ ఇది 1772లో జరిగింది. పేజీ నెంబర్ వచ్చేసరికి 466వ పేజీలో ఉండిద్ది. బెసెన్స్ అంది వెలస్లీ చేస్తాడు 1802లో, పేజీ నెంబర్ 467. ఇది మరాఠా యుద్ధాలు, ఈ రెండు కూడా సిక్ యుద్ధాలు అన్నమాట. ఈ మూడవది అమృత్సర్ సంధి మనకి 498లో ఉండిద్ది. అమృత్సర్ సంధిని ఎవరితో చేసుకుంటాడు, సిక్కురాజు అనేటువంటి రంజిత్ సింగ్తో చేసుకుంటాడు. లాహోర్ సంధి అనేది 1846 మొదటి సిక్ యుద్ధాలు, ఫస్ట్ సిక్ వార్ మనకి 498వ పేజీలోనే ఉండిద్ది అన్నమాట ఈ యొక్క సంధులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకి సింధు నాగరికత ఫస్ట్ చాప్టర్, సింధు నాగరికత ఈజీ బిట్ అని చెప్పుకోవచ్చు. మనం సుత్కజంద, సుర్కటోడ రాఖీ గర్గి వీడి గురించి చదువుకుంటాం కదా. మనకి సహగౌర అనేటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్. మనకి ఈ పేజీ నెంబర్స్ 30లో మనకి టేబుల్ ఉండిద్ది, జోగినాడు బుక్లో టేబుల్ ఉండిద్ది. అందులో లిస్ట్ ఆఫ్ టౌన్స్ ఎవరు కనిపెట్టారు, ఇయర్స్ ఏంది, ఆ టౌను ప్రత్యేకత ఏందని ఇలా మనకు ఒక టేబుల్ అయితే ఉండిద్ది. ఆ యొక్క టేబుల్లో మీరు చెక్ చేసుకుంటే ఇక సోహగౌర అనేటువంటిది ఉండదు, ఈజీ బిట్టు. ఇంకోటి 18, ఇది కూడా ఎవరైతే వేద నాగరికత చదువుకుంటారో వాళ్ళకి ఈజీ బిట్టే, కానీ కొంత డౌట్ అనేది అయితే వచ్చింది. అంటే మన్సర్హానా లేక బోగోజ్కోయా అని డౌట్ పడతారు. మనకి ఇది వేద నాగరికతలో మనము శాసనాల గురించి చదువుకుంటాం. ఓకే, ఈ యొక్క బోగోజ్కోయ శాసనము, మన్సర్ శాసనం, అలా కొన్ని శాసనాల గురించి మనకి మధ్య ఆసియా ప్రాంతంలో అంటే ఇరాను, ఇరాకు ఆ ప్రాంతంలో ఈ యొక్క శాసనాలు కనపడ్డాయి. ఈ యొక్క శాసనాలు వేయించింది ఈ యొక్క ఆర్యులు వేసినటువంటి దాంట్లో మన ఇండియాలో పూజించేటువంటి ఇందిరా, వరుణ, మిత్ర, నశాతుల అనే పేర్లు ఉన్నాయని మనకి పేజీ నెంబర్ 32లో, ఆర్యులు చాప్టర్ పేజీ నెంబర్ 32లో జోగినాయుడు బుక్లో పర్టికులర్గా ఈ దేవతల పేర్లు అన్నీ కూడా మెన్షన్ కూడా చేయబడి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 19వది. మొత్తం 30 క్వశ్చన్లు కదా, ఇప్పుడు 19వ క్వశ్చన్ దాకా వచ్చాము. మనం ఇప్పుడు మొఘలుల చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్లు ఇచ్చాడు. ఒక క్వశ్చన్ ఏంటంటే నేను పేజీ నెంబర్ చెప్పలేదు, ఎందుకంటే నేను చూడటం మర్చిపోయాను. ఇంకా ఇప్పుడు ఇది చూద్దాము, ఇది కూడా పేజీన. ఓకే, మనకు తెలుసు బాబా కాన్వా యుద్ధము చేశాడు 1527లో కాన్వా. ఓకే, ఇంకా అక్బర్ అల్దిఘాట్ యుద్ధము, రాజపుత్రులతో అల్దిఘాట్ యుద్ధం గురించి అసలు మెయిన్ అన్నమాట. అక్బర్ అంటేనే అల్దిఘాట్ యుద్ధము, రాణా సంగ్రామ్ సింగ్ వాళ్ళు వస్తారు కదా. మనకి ఇది 1576 ఫిబ్రవరి 18న జరిగింది. ఇంకా బిల్గ్రామ్ యుద్ధము, ఈ యొక్క హిమాయన్కి ఇంకా షేర్షా సూర్కి జరిగినటువంటి యుద్ధాలే ఈ యొక్క బిల్గాము, చౌసా, ఇంకా కనోజు, ఈ యుద్ధాలన్నీ కూడా ఇవి.
1540లో చేస్తారు. ఈ బెల్గాం యుద్ధాన్నే కనోజ్ యుద్ధం కూడా అంటారు. ఈ యొక్క చౌసా యుద్ధము జహాంగీర్ కాదు, హుమాయూనే చేస్తాడు. హుమాయూనే చేస్తాడు. ఒక చౌసా యుద్ధము ఫస్ట్గా 1539లో షేర్షా సూర్కి హుమాయూన్కి ఫస్ట్ జరిగేటువంటి యుద్ధము చౌసా యుద్ధం అనుకుంటా. ఒకసారి రిఫర్ చేసుకోండి. ఇంకా మీకు పేజీ నెంబర్స్ వచ్చేసరికి బాబర్ గురించి 401లో కన్వా యుద్ధం ఉంది, 412లో హల్దిఘాట్ యుద్ధం ఉంది, 404లో హుమాయూన్ చేసినటువంటి యుద్ధాలు లిస్ట్ అయితే ఉంది, చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఇక్కడ సరైన కాలానుకూలంగా అమర్చండి అన్నాడు. మనకు తెలుసు మోడర్న్ ఇండియాలో వచ్చేటువంటి ఒక్క బిట్టైనా సరే ఒక కాలానుగుణంగా మనకి గాంధీ యుగము స్టార్ట్ అయితే చాలండి, ఇంకా కాలం అంటాడు. గాంధీ యుగం మొత్తం ఇయర్స్తో ఇయర్ బేస్డ్ అన్నమాట, ఇయర్ బేస్డ్. ఇంకా కొన్ని కొన్ని ఎక్కువగా మ్యాక్సిమం ఇయర్ బేస్డ్ అడుగుతాడు. మనకి క్రిప్ష్ మిషన్ ఎప్పుడు వచ్చింది, 1942 మార్చి 4. గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931 మార్చి 5. ఇంకా చౌరాసారి సంఘటన 1900 మనకు తెలుసు కదా, 22 ఫిబ్రవరి, ఇది ఫిబ్రవరి 5. పూనా ఒప్పందం 1932లో గాంధీకి అంబేద్కర్కి జరిగింది. ఓకే, ఇప్పుడు కాలానుగుణంగా మీరు అమర్చుకుంటే సరిపోయింది. విత్ మీకు పేజీ నెంబర్లో కూడా క్రిప్స్ మిషన్ 683, 673, 500, 655, 675. ఓకే, పేజీ నెంబర్స్ జోగినాయుడు బుక్. నేను పద్దాకలో జోగినాయుడు బుక్ అని ఎందుకు అంటున్నానంటే, ఎవరైనా కొత్త మెంబర్స్ చూసేటప్పుడు ఓకే బ్రదర్ జోగినాయుడు బుక్లో చెప్తున్నాడు అని అవగాహన. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ కాడి నుంచి కూడా చూడరు, స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం కూడా అలా చేసిన వాళ్ళమే కాబట్టి నేను మధ్య మధ్యలో జోగినాయుడు బుక్ అని మెన్షన్ చేస్తూ ఉన్నా. క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా, అంటే మనకి ఇలా ఇలా ఉందనుకుంటే బెంగాల్ 3 ప్రెసిడెన్సీలు బొంబాయి చెన్నై బెంగాల్, ఫస్ట్లో వీళ్ళు ముగ్గురు వేరువేరుగా ఉండేవాళ్ళు, అంటే ఎవరి అధికారాలు వాళ్ళయే ఎవరి రాజధాని వాళ్ళదే. తర్వాత ఈ యొక్క బొంబాయిని చెన్నైని బెంగాల్లో కలిపేశారు, అప్పుడే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నారు. ఈ బెంగాల్ను కూడా తీసివేసి భారత గవర్నర్ జనరల్, అంటే మన యొక్క భారతదేశం మొత్తానికి గవర్నర్ జనరల్ని ఏర్పాటు చేసినటువంటి చట్టము 1833. మీకు పేజీ నెంబర్ చేసరికి 713లో ఉండిద్ది. మనకి జోగినాయుడు బుక్లో గవర్నర్ జనరల్స్ అని చివరిలో ఉంటాయి అన్నమాట, అందులో మీరు చదువుకోవచ్చు. అంటే వీడిగా మనకి ఒక హిస్టరీ బుక్లో ఈ యొక్క చట్టాల గురించి అయితే ఉండదు మనకి, యాక్ట్స్ గురించి. కానీ గవర్నర్ జనరల్ దగ్గర చదువుకునేటప్పుడు వీటిని మెన్షన్ చేసుకుంటూ వస్తారు హిస్టరీ బుక్లో. కాబట్టి మనకి ఎప్పుడైతే గవర్నర్ జనరల్స్ గురించి చదువుకుంటామో వాళ్ళ యొక్క చట్టాలు కూడా మనకి ఇంపార్టెంటే. ఇందాక వచ్చినటువంటి ఒక చట్టం ఉంది కదా 1909 మింటో మార్లే, అది మత ప్రాతిపదికన. ఓకే, రెండు క్వశ్చన్లు వచ్చినాయి చట్టాల గురించి గుర్తుంచుకోండి. 22వ క్వశ్చన్, భారతదేశ వలస రాజ్యాల కాలంలో క్రింద ఇదండి అసలు మెయిన్ వడపోత సిద్ధాంతము. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ. చాలామందికి ఈ బిట్టికి ఆన్సర్ తెలుసు కానీ ఈ యొక్క క్వశ్చనే అర్థం కాల. ఎందుకంటే మనకి జోగినాయుడు బుక్లో ఎక్కడా కూడా ఇలా మెన్షన్ చేసి ఉండదు. జోగినాయుడు బుక్లో ఈ యొక్క వడపోత సిద్ధాంతాన్ని ఇచ్చింది మెకాలే. లార్డ్ మెకాలే ఏం చేస్తాడంటే, మనకి 1854లో అనుకుంటారు కదా ఈ యొక్క విద్య పైన ఒక కమిటీ వేసి ఇలా ఉండాలి ఇలా ఉండాలని మెకాలే చెప్తాడు. ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాన్ని వడపోత సిద్ధాంతం అంటారు. అంటే డౌన్ ఫిల్టరేషన్ థియరీని ఇచ్చిందే మెకాలే. ఇక్కడ భారతదేశంలో వలస రాజ్య కాలంలో మెకాలే దేనికి సంబంధించింది, మెకాలే కమిటీ దేనికి సంబంధించిందంటే 100కి 100 మంది మ్యాక్సిమం ఆన్సర్ చేసేవాళ్ళు. కానీ ఈ యొక్క మెకాలే ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏంటంటే వడపోత సిద్ధాంతం, అది విద్యకు సంబంధించినటువంటి సిద్ధాంతం. అందుకని చాలామంది కూడా ఆన్సర్ చేయలేకపోయారు బిట్కి ఆన్సర్ తెలిసినా సరే, కానీ క్వశ్చన్ అనేది తెలియదు. 23వది, ఇది చాలామందికి తెలియదు అండి నాకు తెలిసి.
అక్కడికి సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా తెలుసో లేదో నా డౌట్. ఈ బిట్ అయితే చాలామంది పెట్టుండ్రు, కానీ కొంతమంది 150 బిట్లకి 150 బిట్లకి బొబ్లింగ్ చేసుకుని తేలిపోయారు. తగిలితే అసమంటి వాళ్ళకి తగిలిద్దామో కానీ, లేదా చదువుకొని ఉన్నా పెట్టగలగాలి. ఈ ఇద్దరు వ్యక్తులకే ఈ ఇది ఈ బిట్టు చాలామందికి తెలియదు. బుక్లో కూడా నాకు తెలిసి అక్కడా లేదు, కానీ కాబట్టి ఇది బుక్ నుంచి కూడా ఎగ్జామిషన్ ఇస్తున్నాను. ఇంకా 24వది, ఇది నేను చూసే కానీ మనకి రాధాకాంత్ దేబు అంటే పేజీ నెంబర్ 560 ఆ చుట్టుపక్కల ఉంటాడు ఈయన రాధాకాంత్ దేబు. మనకి ఇది 560లో అయితే ఉందండి. ఇది సేవా సదన్ అనేటువంటిది బెహ్రామ్జీ మల్బరీ స్థాపించారనైతే చిన్న ఒక వార్డు అయితే ఉంది. ఇంకా వీడి గురించి అయితే నాకు తెలియలేదు. రాధాకాంత్ దేవు వేరేది స్థాపించాడు కానీ దేవ సమాజ్ కాదు. దేవ సమాజ్ని స్థాపించింది వేరే వాళ్ళు, అది బుక్లో ఉంది కానీ నేను రాసుకోవటం ఇక్కడ రాసుకోవటం మర్చిపోయాను. మీరు చెక్ చేసుకోవచ్చు, దేవ సమాజ్ మనకు బుక్లో దొరికింది, మీరు కొంచెం రెఫర్ చేసుకోండి. నేను రెఫర్ చేసే కానీ అది రాసుకోవటం మర్చిపోయాను. ఇంకా మనకి పోర్చుగీస్ వారి నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, సింపుల్ బిట్. మనకి ఈ బిట్టు ఆర్ఆర్బిలో అడిగేశాడు, ఎస్ఎస్సిలో కూడా అడిగాడు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 5 to 10 5 బిట్స్, మినిమం 5 బిట్స్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి కామన్ బిట్స్. ఏంది ఇస్మెంట్ బిట్టు, మనకి ఇందులో కూడా అడిగాడా, ఇంత సింపుల్ బిట్ గ్రూప్ 2లో కూడా అడిగాడా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోకి అయితే వస్తారు. మనకి పేజీ నెంబర్ 472 జోగినాడు బుక్లో యొక్క ఫ్రాన్సిస్ డి ఆల్మీడా బ్లూ వాటర్ వాల్సీ విధానాన్ని తీసుకొచ్చాడని ఉంది. అల్బు క్లర్క్ దీన్ని రద్దు చేశాడు, ఓకే, రద్దు చేసి వేరే దాన్ని ప్రతిపాదించాడు. 26వది, బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ, ఇది నాకు తెలియలేదండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను దేనికైతే పేజీ నెంబర్ మెన్షన్ చేయలేదో మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఈ యొక్క వీడియో చేసే వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేది. నాకైతే తెలియలేదు బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ పట్టణ ప్రణాళికకు సంబంధించినందు, కానీ నేను బుక్ రిఫర్ చేసా కానీ నాకు తగలలేదు. కాబట్టి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ బిట్ కూడా నాకు తెలియలేదండి, మీరు కామెంట్ చేయండి. ఈ బిట్కి ఆన్సర్ కూడా అంటే పేజీ నెంబర్ కూడా కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఇక్కడ ఇండియా సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్స్ని ఎవరు స్థాపించారు అన్నాడు, అభినేంద్రనాథ్ ఠాగూర్ అనేది ఈ క్వశ్చన్ నాకు కూడా తెలియదు అక్కడ ఉందనేది, ఎగ్జామ్స్ని ఇస్తున్నాను. అలాగే ఇంకా శంకర్ నారాయణ్ గురించి వచ్చినటువంటి బిట్టు, మనకి ఇది మెయిన్గా జలియన్ వాలా బాగ్ మోడర్న్ ఇండియాలో గాంధీ యుగంలో వచ్చింది. ఇక్కడ మనకు డైరెక్ట్గా ఒక కోడ్ ఉండిద్ది అన్నమాట, అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ తన యొక్క బిరుదును వదిలేశాడు, గాంధీ తన యొక్క బిరుదును వదిలేశాడు, ఈ విధంగా మెన్షన్ చేసినప్పుడు జలియన్ వాలా బాగ్లో. దీన్ని నెక్స్ట్ కింద ఉండిద్ది శంకర్ నారాయణ్ వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి రాజీనామా చేశాడు అని ఉండిద్ది. ఓకేనా, డైరెక్ట్ బిట్ అని చెప్పుకోవచ్చు. పేజీ నెంబర్ చెప్పలేదు కదా మీకు, పేజీ నెంబర్ వచ్చేసరికి మనకి 649 జోగినాయుడు బుక్ జలియన్ వాలా బాగ్ సంఘటన. ఇక్కడ మనకి ఉద్యమాలండి, ఏది సరితోగలేదు అంటే సరిపోయేది అన్నాడు. అలీఘర్ ఉద్యమము, మనకి అలీఘర్ అంటేనే సయ్యర్ అహ్మద్ ఖాన్ వచ్చింది. ఇక్కడ అహ్మదియా అంటేనే అహ్మద్ గులాం అహ్మద్ వస్తాడు. ఇంకా ఫరైజీ అంటే హాజీ షరియతుల్లా. ఇక్కడ రషీద్ అహ్మద్ గంగోయ్, ఇక్కడ అహ్మద్ గంగోయ్ అని ఉండిద్ది కానీ రషీద్ గంగోయ్, ఇది ఒక చిన్న లైన్ ఉండిద్ది అండి. అది కూడా మనకి దియోబంద్ ఉద్యమం ఉండేది కదా, మనకి దియోబంద్ ఉద్యమంలో వీళ్ళ యొక్క నేమ్స్ జస్ట్ ఒక డాష్లో ఇస్తారనమాట, అంతేగాని ఏంటి అనేది పూర్తిగా ఉండదు. మనం ఎవరైతే క్లాసులు వింటారో వాళ్ళే పెట్టగలరు, క్లాసెస్ పూర్తిగా విన్నటువంటి వాళ్ళు అయితే పెట్టగలుగుతారు. ఇంకా మీకు పేజీ నెంబర్స్
అలీఘర్ ఉద్యమము 566లో ఉంది, ఫరేజీ ఉద్యమము 558లో ఉంది, దియోబందు ఉద్యమము 557లో ఉంది, అహ్మదీయ ఉద్యమం కూడా 557లో ఉంది. మీరు ఇది జస్ట్ నేమ్ ఉండిద్ది అంతే, ఓకే చూసుకోండి దియోబందు ఉద్యమంలో. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇస్టర్ నుంచి మన యొక్క వీడియోని అయితే కంప్లీట్ చేస్తున్నాను. కంప్లీట్ చేసే ముందర మన ఛానల్ గురించి చెప్తాను. ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ నాని ఆర్ఆర్బి అంటీపీసీ. మన ఛానల్ నేము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనకి 4000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా మనము ఎక్కువగా చేసింది రైల్వే మెడికల్ ఎగ్జామ్ వీడియోస్, ఓకేనా? అక్కడ సర్టిఫికేట్ ఐ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా ఫార్మేట్ ఉండిద్ది, ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ స్టేషన్ మాస్టర్కి ఎలా ఉండిద్ది, అలాగే గ్రూప్ టీకి రైల్వే మెడికల్ ఎలా ఉంటాయి స్టేషన్ మాస్టర్కి, ఇంకా పూర్తిగా అలా పూర్తిగా మనం మెడికల్ గురించి అయితే పూర్తిగా చెప్పాం. ఇక్కడ ఇలాగే ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నాము. స్టేషన్ మాస్టర్ ఇంటర్వ్యూ, ఓకే, మన బ్రదరు స్టేషన్ మాస్టర్గా చేస్తున్నాడు ఖమ్మంలో. మరి అలాగే మనకి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి బ్రదర్ హిందీ బ్రదర్ బీహార్ రాజస్థాన్ నుంచి వచ్చాడు. ఇంకా అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మీకు చాలా వీడియోలు అయితే ఉన్నాయి మనకి పాపులర్ వీడియోస్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మెడికల్ వీడియో గురించి మనం చాలా పాపులర్ అయ్యాము మన తెలుగులో, ఓకే. మన యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ కూడా స్టేషన్ మాస్టర్లు, గూడ్స్ గార్డ్లు, చాలామంది కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళే మన యొక్క సబ్స్క్రైబర్స్, గుర్తుపెట్టుకోండి. ఇంకా చూద్దాము 30వ క్వశ్చన్. దీనికి కూడా నాకు పేజీ నెంబర్ తెలియలేదు. 1850 లెక్స్లోకి చట్టం అనేది నాకు బుక్లో అక్కడ కూడా తగలేదు. కానీ ఇక్కడ ఇది క్రైస్తవులను, అంటే క్రైస్తవులను, హిందువులు కనుక క్రైస్తవంలోకి మారితే వారి యొక్క పూర్వీకుల ఆస్తిని వాళ్ళు వారసత్వంగా పొందవచ్చు. అంటే ఇది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి సంస్కరణలో మనకి హిందువులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక చట్టమే ఈ యొక్క లెక్స్లోకి చట్టము. ఇది హిందువులకి వ్యతిరేకం, ఎందుకంటే వాళ్ళని మత మార్పిడులు చేసేవారన్న దానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఓకే, మన దేశం అయితే సెక్యులర్ కంట్రీ, మనం రాజ్యాంగం వచ్చిన కాడి నుంచి ప్రతి మతానికి కూడా సమానంగా చూస్తాము, మనకి ఎటువంటి మతం అయితే లేదు. నేను పేజీ నెంబర్లు చెప్పినటువంటి బిట్లు చూస్తాను, మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు తెలిస్తే, లేదా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి బుక్స్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను మిమ్మల్ని చెప్పాలనుకుంది, మీరు మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ని పోస్ట్ చేయండి. అంటే పేజీ నెంబర్స్ మీకు తెలిస్తే పోస్ట్ చేయండి పేజీ నెంబర్స్ని. రెండోది ఏంటంటే బెస్ట్ బుక్స్ని మీరు ప్రిపేర్ అయినట్టు హిస్టరీకి మీరు ప్రిపేర్ అయిన బుక్స్ నేమ్ని కామెంట్ చేయండి. అలాగే మనకి ఇప్పుడు ఏపీ హిస్టరీ వస్తుంది కదా, ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి మనం. మనకి ఏపీ హిస్టరీ వస్తుంది కాబట్టి ఏపీ హిస్టరీకి ఏ బుక్ మీరు ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి. మన వీడియోస్ వస్తున్నటువంటి పిల్లలకి బాగా ఉపయోగపడిద్ది, ఓకే. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఇండియన్ హిస్టరీ బుక్, ఏపీ హిస్టరీ బుక్, ఓకేనా? వాటి యొక్క ఆధర్స్ని మీరు పోస్ట్ చేయండి, ఓకే. మరి ఇది మనం చూసుకుందాము, ఈ క్వశ్చన్కి మీరు పోస్ట్ చేయండి. ఇంకా అలాగే ఈ క్వశ్చన్కి కూడా మీరు కామెంట్ చేయండి, మీకు తెలిస్తే ఏ పేజీలో ఏ బుక్లో ఉందనేది. అలాగే లాటరీ యొక్క కమిటీ, ఇది కూడా మీరు పోస్ట్ చేయండి. మ్యాక్సిమం చెప్పాను, బ్లూ వాటర్ ఫాల్స్ గురించి చెప్పాను, మ్యాక్సిమం ఓకే ఆ 4 వరకు పోస్ట్ చేస్తే చాలు, ఓకే ఫ్రెండ్స్. మరి ఉంటాను. మన యొక్క నాని ఆర్ఆర్బి అంటీపీసీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం 1 ఇయర్లో చేసినటువంటి ఒక రైల్వే వీడియోస్, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, అలాగే మెడికల్ వీడియోస్, ఇంటర్వ్యూస్, ఓకే, ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఎలా జరిగింది మన తెలుగులో, ఓకే, పూర్తిగా డీటెయిల్స్. ఓబీసీ వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడింది, ఎందుకంటే ఈ బ్రదరు ఇంటర్వ్యూ ఇచ్చిన బ్రదర్ ఓబీసీ కాబట్టి ఓబీసీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసి చూపించాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి 30 క్వశ్చన్లు కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ప్లస్ అంటే లైట్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇయర్స్ కొంచెం అక్కడక్కడ మీకు పేజీ నెంబర్స్ అయితే మ్యాక్సిమం ఇచ్చేసాను, ఏ చాప్టర్ నుంచి వచ్చినాయి కూడా ఇచ్చాను.
ఓన్లీ జోగినాయుడు బుక్ రిఫరెన్స్, నేను తీసుకున్నటువంటి రిఫరెన్స్ బుక్ జోగినాయుడు. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను, బాయ్.